ఈ రోజు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఒక రోజు పర్యటన ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ కుమార్ గారు చేపట్టింది మూడవ దశ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బైరంగ సభ నిమిత్తము జేపీ నడ్డా గారు వారు రావటము బైరంగ సభ నిమిత్తం వచ్చిన తర్వాత కొంతమంది ప్రముఖులను ఇక్కడ హైదరాబాద్ లో కలవడం బైరంగ సభ ఊహించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడము ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని జేపీ నడ్డా గారు ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం వారు చాలా స్పష్టంగా మరి ఆఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏదైతే ఫర్మానా జారీ చేసి ఏ రకంగా నియంత్రిత పోకడలతో ప్రజా పాలన లేకుండా వారు సభలు నిషేధించి ప్రజా సంఘాలను ప్రజల గొంతుకులను నిలువేసి అది చివరి ఫర్మానంగా ఏ రకంగా మారిందో ఇప్పుడు నయా నిజాంగా కొనియాడబడుతున్నటువంటి కేసీఆర్ యొక్క ఫర్మానాలు ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడము ప్రజా సంగ్రామ యాత్రను నిలుపు చేసి బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేసి ఎన్ని అవంతరాలు అడ్డంకులు అవరోధాలు సృష్టించిన న్యాయస్థానాలు ధర్మం వైపు వారు నిలబడడం వల్ల యాత్ర కొనసాగింది ఇవాల జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు బైరంగ సభ కూడా ప్రభుత్వము పోలీస్ అనుమతి ఇచ్చి చివరికి మరి కేసీఆర్ గారు మరి టిఆర్ఎస్ పూర్తిగా భయకంపితులై ప్రజలకిచ్చే సందేశం వల్ల ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అవినీతి ప్రభుత్వం కుటుంబ పాలన పట్ల విసిగిపోయినారు కాబట్టి ప్రజలను దూరం చేయాలనేటువంటి కుట్రలు పడిన న్యాయస్థానం ఇవాళ మళ్ళీ అనుమతి బహిరంగ సభ జరిగింది కాబట్టి ఇవాళ ఒకరోజు పర్యటనలో వారు ఉదయము ప్రముఖ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజు వారు ఏ రకంగా దేశానికి వన్నె తెచ్చారు క్రీడా రంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్న ఆసక్తి పట్ల వారు ఇవాళ కలవడం మర్యాదపూర్వకంగా అదే రకంగా ఇప్పుడు సాయంత్రం మన తెలంగాణకు సంబంధించినటువంటి యువ నటుడు నితిన్ వారు మర్యాదపూర్వకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారిని కలవడం మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత మరి గతంలో అరకు నుంచి ట్రైబల్ సీటు గెలిచినటువంటి వారు కూడా కలవడం జరిగింది మిథాలీ రాజు కానీ నితిన్ గారిని కానీ మోదీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం మోదీ గారి యొక్క పాలన పట్ల వారు ముగ్ధులైపోయినామని ఈ దేశానికి సరైన నాయకత్వం మోదీ గారు అందిస్తున్నారు వారి కలవాలన్నటువంటి ఒక తాపత్రయాన్ని వారు ఇద్దరు కూడా వ్యక్తం చేశారు నితిన్ గారు అదే రకంగా మిథాలీ రాజు గారు కూడా వారు జేపీ నడ్డా గారు నాకు ఆదేశించారు లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరిని కూడా మోదీ గారితో కల్పించని అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది సహజంగా ఒక జాతీయ అధ్యక్షుడు అధికార పార్టీ అధ్యక్షుడు కాబట్టి క్రీడారంగము సినీ రంగం నుంచి ఉన్నటువంటి వ్యక్తులైనప్పుడు కూడా రాజకీయాలు చర్చకు రావడం తప్పదు కాబట్టి వారు ఇద్దరు కూడా వారు సుముఖత వ్యక్తం చేశారు మోదీ గారి కోసం మా యొక్క సేవలు అందించడం సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పుడైనా ప్రచారానికి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మోదీ గారు మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా చూడాలి దేశానికి వారి నాయకత్వం అవసరమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇద్దరు ప్రముఖులను కలిశారు రేపు ఉదయం వాళ్ళు తిరిగి వెళ్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు ఆలోచనలు ఆశయాలు తప్పకుండా నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి ఈ యొక్క బహిరంగ సభ ద్వారా ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వడం ఒక నెల మాసంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మళ్ళీ జేపీ నడ్డా గారు ఇది మూడోసారి రావడం కాబట్టి తెలంగాణ పట్ల జాతీయ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే ఇవాళ మరి ఆసక్తి ఉన్నదో తెలంగాణ ప్రజలకు ఒక అండగా నిలబడినటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఎందుకంటే ఇక్కడ మితిమీరిపోయినటువంటి అవినీతి కుటుంబ పాలన పట్ల ప్రజలు విసిగిపోయినారు కాబట్టి ప్రజలకు ఒక సంవత్సరం కాలం పాటు మీరు ఆగండి భరోసా ఇస్తూ మేము అధికారంలోకి వస్తాం అన్ని వర్గాల ప్రజలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ప్రధానమంత్రి మోదీ గారి యొక్క నినాదం ఏందో దాన్ని ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా తెలంగాణలో కూడా ఆ యొక్క మరి ఒక పారదర్శకతమైన జవాబుదారితనం అవినీతి రహిత పాలన కుటుంబ రహిత పాలన అందిస్తామని చెప్పడానికే ఈ పర్యటన కొనసాగుతుంది. జూనియర్ ఎన్టీ గారు వచ్చినప్పుడు నేను లేను. ఆ రోజు అమిత్ షా గారితో వారు ముఖాముఖిగా సంభాషణ జరగడం జరిగింది. ఇద్దరి మధ్యలో జరిగినటువంటి మరి చర్చలు అందులో నేను లేను కాబట్టి సహజంగా
కలిసినప్పుడు చర్చకు రాజకీయాలు చర్చ వస్తుంది కానీ ఏం జరిగింది అనేది నేను విపులేఖ నుంచి నేను చెప్పలేను రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలకు వారు చెప్పలేదు కానీ మోదీ గారి కోసం అవసరమైతే నేను సేవలు అందించడానికి ఆలోచన చేయలేదు సందర్భం వస్తే మీ తప్పకుండా మీ సలహా మేము పార్టీలో చర్చించి అవసరం అనుకుంటే తప్పకుండా అరకు కొత్తపల్లి గీత గారు కూడా వారు వారు కూడా మర్యాద పూర్వకం కలవడం జరిగింది వారు కూడా ఈ పార్టీకి పార్టీలో వారు చేరి ఉన్నారు కొత్తపల్లి గీత గారు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఆమె పనిచేయడానికి సిద్ధం సంసిద్ధత వ్యక్తం చేశారు.